రెండు సంవత్సరాల క్రితమే చెప్పిన ఈటల రాజేందర్ గారు 25 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి బై ఎలక్షన్లలో నాకు టికెట్ ఇవ్వొద్దు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా సపోర్ట్ చేయొద్దని ఆనాడు చెప్పిన అదే రేవంత్ రెడ్డి గారు ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుకుంటూ ఈటల రాజేందర్ గారు గెలుస్తారు బీజేపీ పార్టీ గెలుస్తది అని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు నేను అదే రోజు చెప్పిన ఇదే ఈటల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి గారికి 25 కోట్ల రూపాయలు ఇచ్చారు ఇలా స్వయంగా ఈటల రాజేందర్ గారి నోటనే 25 కోట్ల రూపాయలు నేను రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినా అని చెప్పడం జరిగింది అంటే ఏమని చెప్తా ఉన్నాడు అది స్లిప్ అయిపోయిండు స్లిప్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది అని అంటాం ఇలా హుజూరాబాద్ లో బీజేపీ కాంగ్రెస్ కలుస్తా ఉన్నది అక్కడైతే కలుస్తా ఏమైనా సెన్స్ ఉన్నదా వాళ్ళు మాట్లాడేదంటే అని అడుగుతా ఉన్నాడు ఇవాళ ఎట్లయిపోయిందంటే ఈ బ్రోకర్ల కమిటీ చైర్మన్ అయిన ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీ సేల్స్ సిఇఓగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారేమో కాంగ్రెస్ పార్టీ సేల్స్ సిఇఓ లాగా అయిపోయాడు ఇవాళ బీజేపీఓ మతతత్వాల పార్టీ కాంగ్రెస్ ఏమో స్కాముల పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏమో సంక్షేమ పథకాలు చేసే పార్టీ ఈటల రాజేందర్ గారు ఎంత ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతుండో మీరే చూస్తా ఉన్నారు ఆయనకి మైండ్ బ్లాక్ అయిపోయింది హుజూరాబాద్ ప్రజలు తిరస్కరించే రోజు వచ్చిందని ఆయనకి మైండ్ బ్లాక్ అయిపోయింది ఆయన ఏం మాట్లాడుతుడు హుజూరాబాద్ లేమో అరే కౌశిక్ అరే కేసీఆర్ గారు ఏంది ఆయన మాట్లాడేది ఫ్రస్ట్రేషన్ లో ఎందుకు మాట్లాడుతున్నారు అని నేను అడుగుతా ఉన్నా జవాబు చెప్పు మేము అడిగిన దానికి ఫ్రస్ట్రేషన్ ఎందుకు మేము అనలేక కాదు కానీ మా సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి నేను ఆపుకుంటా ఉన్నాను ఇవాళ నువ్వు అన్నావు కదా నేను ఎవరు ఈ 2023 ఎలక్షన్లలో హుజూరాబాద్ ప్రజలే కౌశిక్ రెడ్డి ఎవరో నీకు చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తస్మాత్ జాగ్రత్త నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇష్టం ఉన్నట్టు నువ్వు ఒక్క మాట మాట్లాడితే మేము 10 మాటలు మాట్లాడతాం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూసిర్రు ఇవాళ నువ్వు 25 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డికి ఇచ్చినావు కదా నేను అనుకుంటున్నా ఏంటంటే నేనంటే ప్రజలు అనుకుంటున్నారు ఇవాళ వివేక్ గారు ఈయనకి ఇచ్చిన పైసలు ఈటల రాజేందర్కి ఇచ్చిన పైసలు ఆ పైసలు తీసుకుపోయి రేవంత్ రెడ్డికి ఇచ్చిందట 25 ఇది ప్రజలు అనుకుంటారు నేను కాదు ఇది వాస్తవమా కాదా జనాలకు చెప్పు కానీ ఇలా నిజ స్వరూపం అనేది ఈటల రాజేందర్ గారిది బయటపడ్డది హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల్లారా నేను ఆ రోజు మీ అందరికీ చెప్పిన రోజు కొందరు ఇది కాదేమో ఇది అబద్దమేమో అని అనుకున్నారు ఆ యావత్ తెలంగాణ ప్రజలకు కూడా చెప్తా ఉన్నా ఇలా స్వయంగా ఈటల రాజేందర్ గారి నోటితోనే తనే చెప్పింది కాబట్టి ఇలా ఎప్పటికైనా నిజం నిజమే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ట్యాక్స్ కి కూడా తప్పకుండా ఇలా ఈటల రాజేందర్ గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద మేము కూడా ఫిర్యాదు ఇస్తాం అసలు వీళ్ళ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు ఎన్ని నుంచి పోతున్నాయి ఇవంతా ఏంటి కథాకారులు అంతా ఆగభాగం చేస్తున్నారు ప్రజల్ని ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారితో కంప్లైంట్ ఇస్తానని చెప్పి సందర్భంగా తెలియదు చేస్తా కానీ అది తీసుకుపోయి ఇంట్లో ఇచ్చిన పైసలు ఎలక్షన్ల ఖర్చు పెట్టిన పైసలు కాదు కదా దానికి ఐటీ కంప్లైంట్ చేయాలి ఎలక్షన్ కమిషనర్ చేస్తా తప్పకుండా చేస్తా పూర్తి అన్యాయం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కానీ ఒక్కటి మాత్రం నాకు చాలా సంతోషం ఉంది మహేష్ స్వయంగా ఆయన నడుతున్నా ఆయన నేను 25 కోట్ల రూపాయలు ఇచ్చిన రేవంత్ చెప్పింది కదా సరిపోయింది నిజమైతే బయటపడ్డది కదా ఆనాడు నేను చెప్తే అందరు నమ్మలే ఈనాడైతే నిజం బయటపడ్డది కదా సరిపోయింది నాకు మీరు ప్రశ్న మంచిగా చూస్తూ సరిపోయింది థ్యాంక్ యూ